హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీషో నుంచి శారీస్ తెప్పించానండి, అవి ఎలా వచ్చినాయో చూపిస్తానండి. చూద్దాము. ఫస్ట్ టైం ఎవరైనా మా వీడియో చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. శారీస్ అయితే చాలా బాగున్నాయండి. ఈ శారీ కలర్ వచ్చేసి రామా గ్రీన్ అండి. కట్ వర్క్ వచ్చిందండి శారీకి. శారీ అయితే చాలా బాగుందండి. క్లాత్ వచ్చేసి జార్జెట్ క్లాత్ అండి. ఈ శారీస్ లో అయితే ఇంకా కలర్స్ ఉన్నాయండి. నాకైతే ఈ కలర్ నచ్చిందని ఈ కలర్ తీసుకున్నానండి. ఇంకా కలర్స్ ఉన్నాయండి. శారీ చూడండి, లోపల ఓపెన్ చేసి చూపిస్తానండి. కట్ వర్క్ వచ్చేసి పింక్ థ్రెడ్తో ఇచ్చారండి. చాలా బాగుందండి కట్ వర్క్ కూడా, చాలా నీట్ గా ఉందండి. క్లాత్ కూడా చాలా బాగుందండి. శారీ కూడా లైట్ వెయిట్ గా చాలా బాగుందండి. కట్ వర్క్ కూడా శారీ మొత్తం ఇచ్చారండి. కట్ చెరుకు ఒక అర మీటర్ తక్కువ ఇచ్చారండి. శారీ మొత్తం అయితే ఉందండి. ఇదైతే ఫాల్స్ వేసుకుంటే మనకు లోపలికి వెళ్ళిపోతుంది కదండి. శారీ అయితే చాలా బాగుందండి. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపిస్తాను. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. బ్లౌజ్ అయితే వర్క్ అయితే చాలా బాగుందండి. పింక్ రెడ్ ఎల్లో గ్రీన్ అట్లా కలర్ కాంబినేషన్ లో ఇచ్చాడండి. వర్క్ అంతా థ్రెడ్ తోటి సిక్వెన్ వర్క్ తో ఇచ్చాడండి. వర్క్ కూడా చాలా బాగుందండి. బ్లౌజ్ కి అయితే అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ ఇచ్చాడండి, ప్లెయిన్ గా లేకుండాను. వర్క్ అయితే బ్లౌజ్ అంతా రాలేదండి, హ్యాండ్స్ వర్కే వచ్చిందండి. చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. హ్యాండ్స్ వర్కేనండి, బ్లౌజ్ మొత్తం ప్లెయిన్ ఏ వస్తుందండి. చూడండి వర్క్ అయితే చాలా నీట్ గా ఉంది. మనకు అసలు ఏమి ఊడిపోయినటం గానీ గుచ్చుకోవటం ఏమి లేదు. బ్యాక్ వైపు అయితే ఇట్లా ఉందండి. వేరే శారీ చూపిస్తానండి. ఈ శారీ కూడా చాలా బాగుందండి. ఈ శారీ క్లాత్ వచ్చేసి జార్జెట్ క్లాత్ అండి. శారీ మొత్తం కలంకారీ డిజైన్ అండి. చూడండి కింద ఉలన్ తోటి బార్డర్ లాగా ఇచ్చారండి. శారీ అయితే చాలా బాగుందండి. శారీ కలర్ వచ్చేసి పెసర కలర్ అండి. చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. చూడండి ఇదైతే మనం హ్యాండ్స్ కేసి కుట్టించుకోవాలండి. చాలా బాగుందండి శారీ అయితేను. డిజైన్ కూడా చూడండి మొత్తము ఎంత బాగుందో. డైలీ వేర్కి అయితే చాలా బాగుంటాయండి ఇవి. నేను డైలీ వేర్కి అనేసి ఈ శారీస్ తీసుకున్నానండి. మెత్తగా ఉన్నాయండి, క్లాత్ కూడా చాలా మెత్తగా ఉన్నాయండి. శారీ అయితే చాలా బాగుందండి. ఇట్లా చిన్న లేస్ గానీ చిన్న గోటా పట్టి గానీ ఇట్లా ఏమన్నా మనకి శారీస్ గానీ ఉండేటట్టు తీసుకుంటే డైలీ వేర్ శారీస్ అయితే చాలా బాగుంటాయండి. సింపుల్ గా ఉంటాయి, మనం వేసుకున్న కూడా చాలా లుక్ వస్తాయండి. పళ్ళు కూడా వచ్చింది అది. ఉలన కలర్ అయితే రెడ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో బార్డర్ లాగా ఇచ్చాడండి. ఈ శారీ కూడా చాలా బాగుందండి. ఈ శారీలో ఇంకా కలర్స్ ఉన్నాయండి. ఈ శారీ వచ్చేసి క్లాత్ వచ్చేసి ఇది కూడా జార్జెట్టేనండి. ఇది కూడా కలంకారీ డిజైన్ అనండి. ఈ శారీ కలర్ వచ్చేసి హాఫ్ వైట్ రెడ్ మెరును అట్లా బొమ్మలు వచ్చినాయండి. శారీ అయితే ఇది కూడా చాలా బాగుందండి. బ్లౌజ్ వచ్చేసి రెడ్ వచ్చిందండి. దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి, రెండు కలర్స్. నాకు ఈ కలర్ నచ్చిందని ఈ కలర్ తీసుకున్నాను. చిన్న అంచుకొచ్చేసి చిన్న థ్రెడ్ లాగా మన థ్రెడ్ ఇచ్చాడండి, థ్రెడ్ వర్క్ లాగా ఇచ్చాడండి. చూడండి ఓపెన్ చేసిన చూడండి. శారీ అయితే చాలా బాగుందండి ఇది కూడాను. క్లాత్ కూడా ఇది కూడా చాలా బాగుందండి. పట్టుకుంటే మనకి మెత్తంగా దూదలాగా ఉందండి. ఇవైతే డైలీ వేర్కి అయితే చాలా బాగుంటాయండి. బ్లౌజులు మనకి గుచ్చుకున్నట్టుగానే లేకుండా క్లాత్ జార్జెట్ క్లాత్ కదండి, చాలా బాగుంటాయండి బ్లౌజులు కూడాను. నేను అందు గురించి అనేసి ఈ శారీస్ తీసుకున్నానండి. కుట్టిన తర్వాత కూడా నేను వీడియో చేస్తానండి. చూడండి బ్లౌజ్ అయితే రెడ్ కలర్ లో వచ్చిందండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.